కర్ణాటక రాజ్యసభ బీజేపీ ఎంపీ అశోక్ గస్తీ కన్నుమూసినట్టుగా తెలుస్తుంది. బెంగళూరులో ఆయన చికిత్స పొందుతూ కాసేపటి క్రితమే మరణించారు. కొన్ని రోజుల క్రితమే ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. అటు కర్ణాటకలో బీజేపీ తరఫున ఆయన ఎన్నికవడం జరిగింది. 3 నెలల క్రితమే ఆ రాజ్యసభకు ఎన్నికైన తర్వాత అటు ఈ నెల 2న కరోనా నిర్ధారణ అయింది. అయితే చికిత్స పొందుతూనే ఆయన హాస్పిటల్లో కన్నుమూసినట్టుగా తెలుస్తుంది. రాయచూర్ ప్రాంతానికి చెందిన నేత అశోక్ గస్తీ అని తెలుస్తుంది. అటు కరోనాతో కన్నుమూసిన నేతల్లో ఆయన కూడా ఉన్నారు. అటు సామాన్యుల దగ్గర నుంచి మొదలుకొని రాజకీయ నాయకుల్ని కూడా ఈ మధ్య కరోనా మహమ్మారి ఎలా బలి తీసుకుంటుందో చూస్తున్నాము. అటు కర్ణాటక బీజేపీ ఎంపీగా ఆయన 3 నెలల క్రితమే ఎన్నిక కావడం జరిగింది. అటు ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే ఇలా మరణించడం పార్టీ వర్గాల్లో బాధతత్వ హృదయాలతో సంతాపం తెలియజేస్తున్నారు. కొన్ని నెలలే అటు రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన నేత ఇలా మా ముందు కనుమరుగవడం ఎంతో బాధగా ఉంది అంటూ కూడా నివాళులు అర్పిస్తున్నారు.